అండి అందరికీ వెల్కమ్ టు మగువ టైలరింగ్ ఈ వీడియోలో బుట్ట చేతులు ఎలా కటింగ్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా ముందుగా లైనింగ్ పీస్ ని తీసుకోవాలి ఇలా ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ లో ఉండాలి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు 5 ఇంచులకి 1 ఇంచు కచ్చులకి కలుపుకొని 6 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లని ఇలా స్కేల్ తో డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా హ్యాండ్ డౌన్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది మనం బుట్ట హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఈ హ్యాండ్ ఈ పీస్ అనేది సరిపోదండి మనకు కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది పడుతుంది చూడండి ఇక్కడ చూడండి నాలుగు పీసులు తీసుకున్నాను నేను ఇలా ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఇలా నాలుగు పీసుల్ని తీసుకొని వీటిని అడ్జస్ట్ లేకుండా ఇలా సమానంగా కట్ చేసుకున్నాను నార్మల్ హ్యాండ్ అయితే సరిపోతుంది ఇది బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం మీకు ఈజీగా అర్థమైపోతుంది మనం బుట్ట కోసం ఇలా 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి 4 తీసుకోవచ్చు లేదంటే 5 ఇంచులు తీసుకోవచ్చు లేదంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు మనకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు బుట్ట అనేది చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు ఇలా 5.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం 4 ఇంచులు తీసుకున్నాం కదా ఈ 4 ఇంచుల దగ్గర నుండి మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ అనేది చూడండి ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా అది ఈ పీస్ పైన కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా బుట్ట కోసం అని అక్కడ నుండి ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం ఇప్పుడు ఈ చంక డౌన్ ఎంత ఉందనేది చూసుకోవాలి చంక లూజ్ ఎంత ఉందనేది చంక లూజ్ వచ్చేసి ఇక్కడ 7.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను 7.5 ఇంచులు ఉంది అలాగే ఇక్కడ 2 ఇంచులు కచ్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని స్కేల్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి కచ్చు కోసం చూడండి ఈ 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ 4 ఇంచుల దగ్గర నుండి మనకు హ్యాండ్ లూజ్ చంక లూజ్ అనేది కొలుచుకోవాలి స్టార్టింగ్ దగ్గర నుంచి కొలుచుకోకూడదు చూడండి ఈ విధంగా హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి మార్కింగ్ దగ్గర నుండి ఇలా మార్కింగ్ వర్క్ స్ట్రెయిట్ గా వచ్చి మార్కింగ్ దగ్గర నుండి ఇలా కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ డౌన్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ 4 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ముందు వైపు కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి అక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు కుచ్చి పెట్టుకోవడం కోసం గుర్తుగా ఉంటుంది ఈ పీస్ అనేది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ లో యాడ్ చేసుకుందాము ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకుందాము ఇది సారీలో పీస్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ కోసం బుట్ట హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను ఇలా సారీలో ఒక చివరన ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఈ క్లాత్ పైన పెట్టి ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకుందాము ఇలా మనకు ఎటైతే సరిపోతుందో అలా చూసుకొని చూడండి ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకుందాం చుట్టూ ఇలా కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనము చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం ఎక్కువగా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మెయిన్ పీస్ అనేది మనకు ఒక 1/2 ఇంచు ఎక్కువగా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా
ఇప్పుడు దీనిని స్టిచ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకున్నాం కదా ఈ పీసెస్ ని జాయిన్ చేసుకుందాం ఇలా ఇలా నాలుగు పీసుల్ని జాయిన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఈ విధంగా రెండు హ్యాండ్స్ కి చూడండి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి మనకి ఎక్స్ట్రా పీస్ పడినప్పుడు ఇలా కరెక్ట్ గా చూసుకొని జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైనింగ్ కి పీస్లని ఇలా జాయిన్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా 2 లైనింగ్ పీస్లకి ఇలా జాయిన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని దీనిపైన లైనింగ్ పీస్ వేసుకొని చూడండి ఈ విధంగా మెయిన్ పీస్ ఉల్టా సీదా చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా లైనింగ్ పీస్ తీసుకొని కచ్చులు కనిపించకుండా ఇలా లోపల వైపుకు వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టుకొని ఇప్పుడు చుట్టూ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా ముడతలు అవి లేకుండా నీట్ గా వేసుకోవాలి ఇలా ముడతలు రాకుండా చూసుకుంటూ నీట్ గా జాయిన్ చేసుకోవాలి లైనింగ్ పీస్ ని మెయిన్ పీస్ ని ఇలా నీట్ గా జాయిన్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ ని చూడండి ఈ విధంగా నీట్ గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ని కూడా ఇలా నీట్ గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని ని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా 2 పీసెస్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా 2 హ్యాండ్స్ ని తీసుకున్నాను ఇలా 2 హ్యాండ్స్ ని తీసుకొని ఇప్పుడు హ్యాండ్ లోత్ తీసుకుందాము చూడండి ఇక్కడ హ్యాండ్ లోత్ అనేది తీసుకుందాం ఇప్పుడు హ్యాండ్ లోత్ కొచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి చూడండి ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ మనము చంక లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు హ్యాండ్ లూత్ ని తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఇలా లూత్ ని తీసుకోవాలి ఇక్కడ మధ్యలో వచ్చేసి 1/2 ఇంచ్ లూత్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా హ్యాండ్ లూత్ అనేది ఇలా ఈ మార్కింగ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి లూజ్ దగ్గర ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఈ పీస్ దగ్గర మనకి జాయిన్ చేసుకోవాలి మళ్ళీ చూడండి ఇది క్లాత్ అనేది జారిపోకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ లోతు దగ్గర ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కుచ్చులు పెట్టుకోవడం కోసం 4 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా ఇలా 4 ఇంచులు చూసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా 4 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇంకొక హ్యాండ్ కూడా 4 ఇంచులు మార్క్ చేసుకొని టక్స్ అనేది పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా టక్స్ పెట్టుకున్నాం కదా ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ టక్స్ దగ్గర నుండి ఇప్పుడు మనము కుచ్చీలు పెట్టుకుందాము
చూడండి ఈ విధంగా ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా చిన్న చిన్నగా కుచ్చీలు అనేవి పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలా చిన్న చిన్న కుచ్చీలు పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి మనము ఈ టక్స్ వరకు ఇలా కుచ్చీలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 5.5 ఇంచులు వచ్చింది కదా అలాగే 2.5 ఇంచులు కచ్చు కోసం మనకి ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది అందుకని అటువైపు ఒక కుచ్చి ఇటువైపు ఒక కుచ్చి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇలా ఎక్స్ట్రా వస్తేనే పెట్టుకోవాలి లేదంటే సరిపోతుంది ఇలా చూడండి ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి 5.5 ఇంచులు అలాగే 2 ఇంచులు కచ్చు కోసం చూడండి కరెక్ట్ గా సరిపోయింది ఇలా చూసుకొని కుచ్చిలు పెట్టుకుంటే మనకి హ్యాండ్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా నీట్ గా వస్తుంది ఇప్పుడు ఈ హ్యాండ్ కి మనం బోర్డర్ ని వేసుకుందాము ఇలా బోర్డర్ ని వేసుకోవడం కోసం ఇలా లోపల వైపు నుండి వేసుకోవాలి బోర్డర్ ని ఇలా 2 ఇంచెస్ బోర్డర్ ని తీసుకున్నానండి ఇది సారీలో వచ్చింది ఇలా బోర్డర్ ని తీసుకొని లోపల వైపు నుండి ఇలా 1/2 ఇంచ్ ఇలా కచ్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి లోపల వైపు చూడండి ఇప్పుడు ఈ బోర్డర్ ని పై వైపునకు తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఇలా పై వైపునకు తీసుకొని ఇప్పుడు ఈ చివరన బోర్డర్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా చివరకు వచ్చేలాగా వేసుకోవాలి స్టిచ్ అనేది ఇలా బోర్డర్ పైన వేసుకోవాలి చూడండి ఇలా ఇలా 2 ఇంచులు ఉండండి బోర్డర్ పైన పఫ్ అనేది మనకి 2 ఇంచులు బోర్డర్ పోతే మిగతాది పఫ్ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున స్టిచ్ చేసుకుందాము ఇలా బోర్డర్ ని కరెక్ట్ గా పెట్టుకొని ఇక్కడ కుచ్చీలు అనేటివి ఇలా నీట్ గా పెట్టుకోవాలి కింది వైపు ఎలా స్ట్రెయిట్ గా ఉన్నాయో అలాగే చూసుకోవాలి కుచ్చీలని చూడండి ఈ విధంగా ఇలా కుచ్చీలని సమానంగా పెట్టుకొని దానిపైన స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్ట్రెయిట్ గా పెట్టుకొని కింది వైపు ఎలాగైతే ఉందో అలాగే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా బోర్డర్ చివరికి స్టిచ్ వచ్చేలాగా చూసుకొని ఇలా వేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది మనకి ఇప్పుడు ఇటువైపున కుచ్చీలు పెట్టుకుందాము చూడండి ఇక్కడ 4 ఇంచుల మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుండి ఇప్పుడు కుచ్చీ అనేది పెట్టుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి కుచ్చీలు ఈ విధంగా కుచ్చీలు అనేవి ఇటు ఆపోజిట్ లో ఉండేలాగా చూసుకోవాలండి మనం కింది వైపు వేసుకున్నప్పుడు అటువైపు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇటువైపు వచ్చేలాగా చూసుకోవాలి అప్పుడే బుట్ట అనేది బాగా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి చూడండి ఎలా వచ్చిందో బుట్ట అనేది ఇలా కింది వైపు ఇలా బోర్డర్ వేసుకొని పై వైపున ఇలా బుట్ట వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా షార్ట్ హ్యాండ్స్ కి ఈ విధంగా చిన్న బోర్డర్ వేసుకొని పైన బుట్ట అనేది చూడడానికి చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో చూడండి ఇలా చిన్న బుట్ట హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ వేసుకుంటే చాలా నీట్ గా కనిపిస్తుందండి మామూలు బుట్ట హ్యాండ్స్ కాకుండా ఇలా వెరైటీగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్